ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లు వచ్చిన సందర్భంలో తన ప్రవచనాన్ని కొనసాగించినటువంటి తరుణంలో ఈ జిల్లాలో గెలిచినటువంటి శాసనసభ్యులందరినీ పిలిచి ఇక్కడ నియోజకవర్గ వేడుకలు చేయాలి అని చెప్పని ముందుగా భావించినందుకు మోజెస్ గారికి వాళ్ళ మిత్రులకి వాళ్ళ స్నేహితులకి అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చరిత్ర ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో 151 స్థానాలు విజయం సాధించడం, పార్లమెంటుకి 25కి 22 స్థానాలు మనం విజయం సాధించడము ఈ రాష్ట్ర కొత్తగా ఏర్పడినటువంటి దానిలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంతటి ఏకపక్షమైనటువంటి ప్రజల యొక్క తీర్పు మద్దతు ఎవరికి ఏ నాయకుడికి రాలేదు అని చెప్తే అది అతిశయోక్తి కాదు అని చెప్పిన సందర్భంగా నేను కేంద్ర దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. 1984లో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనముంటే ఈ 13 జిల్లాల్లో ఆ రోజున ఎన్టీ రామారావు గారికి రావడం జరిగింది. 2004లో రాజశేఖర రెడ్డి గారి ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ప్రవచనంలో ఆయనకి రావడం జరిగింది. ఎన్ని సీట్లు ఈ కోస్తా జిల్లాలో 13 జిల్లాల్లో మళ్ళీ తిరిగి ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రపంచం సృష్టించబడింది అని చెప్పి ఈ సందర్భంగా నేను అమలు చేసుకుంటాను. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటి అని చెప్పి మనం అనుకోవచ్చు. 2014లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా విడివిడిగా పోటీ చేస్తే ఆ రోజు ఆ ముగ్గురు కూటమికి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ల శాతం ఎంతో తెలుసా? 1.4%. కానీ ఆ రోజు అందరూ కలిసి పోటీ చేశారు. విడివిడిగా పోటీ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి ఓట్ల శాతం 10% అని చెప్పి ఈ సందర్భంగా నిర్మాణం చేస్తాము. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.